ఆర్థిక వనరుల పెంపుతో పంచాయతీలను బలోపేతించాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. ఎంసీహెచ్ఆర్డీలో హెచ్ఎండిఏ 6 బోర్డు సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఔటర్ రింగ్ రోడ్ను సర్వేగంగా పూర్తి చేస్తామన్నారు. దీని చుట్టూ అభివృద్ధి కారిడార్ ఏర్పాటు కావాలని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ని ఒక విశ్వనగరంగా చేయాలనే గౌరవ ముఖ్యమంత్రి గారి సంకల్పం, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం ఏదైతే ఉందో దానికి తగ్గ విధంగా ఒకవైపు జిహెచ్ఎంసి, ఇంకోవైపు హెచ్ఎండిఏ పనిచేయాలి. ముఖ్యంగా రాబోయే రోజుల్లో వచ్చే గ్రోత్ అంతా కూడా, అభివృద్ధి అంతా కూడా ఎక్కువ శాతం సింహభాగం హెచ్ఎండిఏ పరిధిలోనే వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే ఉన్నదో 7,000 చదరపు కిలోమీటర్ల విస్తృతిలో ఈరోజు భారతదేశంలోనే 3వదో 4వదో అతిపెద్ద అథారిటీగా ఈరోజు ఉన్న మాట అందరికీ తెలిసిందే. మరి శరవేగంగా పెరుగుతున్న నగరాల్లో హైదరాబాద్ కూడా ఒకటి. నగరం విస్తరిస్తున్న క్రమంలో, పట్టణీకరణ పెరుగుతున్న క్రమంలో 2 రకాల ఛాలెంజెస్ ఉంటాయి. ఒకటి, పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా, పట్టణ విస్తృతికి అనుగుణంగా సౌకర్యాలు కల్పించడం. రెండవది, ఆ పెరుగుతున్న జనాభాను, పెరుగుతున్న పట్టణీకరణను, మౌలిక వసతులను ఒక ప్రణాళికబద్ధంగా చేసుకోకపోతే మళ్ళీ ఎప్పటి మాదిరిగానే హాఫజార్డ్ గ్రోత్, అంటే ఇష్టారీతిన విశృంఖలంగా ఎక్కడికక్కడ మరి ఒక లాప్ సైడెడ్ డెవలప్మెంట్ జరిగే అవకాశం ఉంది. అందుకే ప్రణాళికబద్ధమైన పురోగతిని సాధించాలన్న ఉద్దేశంతోనే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏదైతే ఉన్నదో దానికి అనుగుణంగా చాలా రకాల సంస్కరణలు, చాలా రకాల మార్పులు తేవాలనే ప్రయత్నం.